నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో మరొక భారీ ట్విస్ట్. ఎవరు కూడా ఊహించిన ట్విస్ట్. ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతోంది అనుకున్న వివాదం మళ్ళీ రాజుకుంది. ఆ వివాదం పైన మరింత పెట్రోల్ పోసినట్లయింది. మరి ఇది ఎప్పటికాగుతుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. గత 2 రోజులుగా కూడా టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో జానీ మాస్టర్ గురించే చర్చ. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులకి జానీ మాస్టర్ పాల్పడ్డాడు. 2019 నుంచి కూడా 4-5 సంవత్సరాల పాటు ఆవిడ వేధించాడు. ముంబై తీసుకెళ్లాడు, అక్కడా చేశాడు. నార్సింగ్లో తన ఇంట్లో కూడా అత్యాచారం చేశాడు. క్యారవాన్లో కూడా లైంగికంగా వేధించేవాడు. అదే క్రమంలో మతం మార్చుకో, నేను పెళ్లి చేసుకుంటానని కూడా వేధించారు అని ఫిర్యాదు చేయడం, దానిపైన కేసు నమోదు చేయడం, ఇదంతా కూడా నడుస్తూ ఉంది. చాలామంది జానీ మాస్టర్కు వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు. చాలామంది ఆ బాధిత యువతి, 21 ఏళ్ల యువతి ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ పేరు అందరికీ తెలుసు, ఆ ఫేస్ కూడా అందరికీ తెలుసు, బట్ మేమైతే చూపించట్లేదు. ఆ అమ్మాయి పైన కూడా పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతూ ఉంది. జానీ మాస్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే మరొక అంశం కూడా, జానీ మాస్టర్ పైన కక్షగట్టిన కొంతమంది హీరోలు కానీ, జానీ మాస్టర్ పైన పగబట్టిన కొంతమంది కొరియోగ్రాఫర్లు కానీ, జానీ మాస్టర్ పైన కక్ష తీర్చుకోవడానికి తనకి గతంలో పరిచయం ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని పావుగా వాడుకున్నారన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. సో సోషల్ మీడియా అన్నాక ఎవరో ఒక దానికి స్టిక్ అనే ఉండరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రకరకాల అభిప్రాయాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ సీన్లోకి అల్లు అర్జున్ వచ్చినట్లుగా కూడా ప్రచారం నడుస్తూ ఉంది. నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఝాన్సీ మరికొంతమంది కూడా ప్రెస్ మీట్ పెట్టారు. బాధిత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక పెద్ద హీరో అండగా నిలిచారు. తన మేనేజర్ ద్వారా సందేశాన్ని పంపారు. ఇక నుంచి తాను చేసే సినిమాల్లో, తమ బ్యానర్ పైన చేసే సినిమాల్లో కొరియోగ్రాఫర్గా ఆ యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అని ఝాన్సీ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆ హీరో అల్లు అర్జునే. అల్లు అర్జునే ఆ బాధిత యువతకి అండగా నిలిచారు అని కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. మొదటి అంశం ఏంటంటే, అభినందించాల్సిన అంశం ఇది. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన ఒక యువతకి ఒక పెద్ద హీరో అండగా నిలబడం, వాళ్ళ బ్యానర్లో సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పడం నిజంగానే అభినందనీయం, ఆహ్వానించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇలాంటివి వచ్చినప్పుడు మిగతా హీరోలు కూడా నిజంగానే ఇలాంటి ప్రకటనలు చేయాలి, అండగా నిలవాలి, సినిమా ఛాన్సులు కూడా ఇవ్వాలి. సో ఆ విషయంలో అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకేసినట్లే, అభినందనీయమే. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతుంది చర్చ అంతా కూడా. ఎస్, ఆ బాధిత యువతకు అండగా నిలిచారు అల్లు అర్జున్, మంచిది, అభినందనీయం. అట్ ద సేమ్ టైం రెండో అంశం ఏంటంటే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, కేశవ్ అని. చాలా బాగా హైలైట్ అయింది ఆ క్యారెక్టర్ కూడా. పుష్ప 2లో కూడా ఆ క్యారెక్టర్ ఉంది. అయితే పుష్ప 2 షూటింగ్ సమయంలో జగదీష్, అతని పేరు జగదీష్, కేశవ క్యారెక్టర్ చేసిన అతను, అనూహ్యంగా అతను అరెస్ట్ అయ్యాడు. ఏ అంశంలో అంటే, ఒక యువతి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటా, ఆ యువతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి ఆ వీడియోలు అమ్మాయి దగ్గర పెట్టి బ్లాక్మెయిల్ చేసి తనతో కూడా అదేవిధంగా చేయాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనేది ఫిర్యాదు. ఈ ఫిర్యాదు ఆధారంగా జగదీష్ వేధించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, జైలుకు కూడా తరలించారు. అయితే పుష్ప 2లో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఆ సినిమా నిర్మాతలు కావచ్చు, మరి దర్శకులు ఎవరో కానీ మొత్తానికి అతనికి బెయిల్ ఇప్పించింది, అతను బయటికి తీసుకొచ్చి సినిమాలో నటింపజేశారు అల్లు అర్జున్ గారి పక్కన. సో ఈ విషయంలో అల్లు అర్జున్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎస్, జానీ మాస్టర్ కూడా అల్లు అర్జున్కి పనిచేశారు, అలాగే రామ్ చరణ్కి పనిచేశారు, పెద్ద పెద్ద హీరోలుగా ఆయన పనిచేశారు. బుట్టబొమ్మ సాంగ్ ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలిసింది, అలా వైకుంఠపురం సినిమాలో. అయితే జగదీష్ ఎవరైతే అతని వల్ల ఆత్మహత్య చేసుకుందో, ఆ అమ్మాయి కుటుంబానికి ఎందుకు అండగా నిలవలేదు? అమ్మాయి కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం చేశారా అల్లు అర్జున్ కానీ ఆ సినిమా నిర్మాతలు కానీ? మరి ఆత్మహత్యకు కారణమైన జగదీష్ని తీసుకొచ్చి బెయిల్ ఇప్పించి మరి సినిమాలో పెట్టుకున్నారు కదా, అదేదో అప్పుడే జగదీష్ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇండస్ట్రీ పరంగా ఆ బాధిత యువతి, బాధిత కాదు ఆత్మహత్య చేసుకున్న యువతి కుటుంబానికి అండగా నిల్చుంటే ఇంకా బాగుండేది కన్నా అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. సో ఇది మంచిదే,
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి అండగా నిలవడం అభినందనీయమే, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. బట్ అక్కడ కూడా ఇలాగే రెస్పాండ్ అయ్యి అల్లు అర్జున్ బాగుండేది కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా జరిగినాయి. ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి మామూలే, లైంగిక వేధింపులు, అవకాశాల కోసం మహిళలను వేధించడం, యువతలను వేధించడం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఏదో కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రముఖ కొరియోగ్రాఫర్ కాబట్టి ఈ విషయం బాగా హైలైట్ అయింది మీడియాలో. మరి చిన్న చిన్న నటీమణులు, మరి కొంతమంది నటులపైన చేసిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అవుతూ ఉన్నాయా? వాటికి అండగా నిలుస్తూ ఉన్నారా ఈ పెద్ద హీరోలు కానీ ఇంకెవరైనా కానీ? నిలవటం లేదు కదా. ఇది పెద్ద అంశం కాబట్టి, పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి అండగా నిలిచారు. మిగతా చిన్న చిన్న ఫిర్యాదులు, జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా ఫిర్యాదు చేసినా ఇంతే వేగంగా స్పందించండి. ఈ క్యాస్టింగ్ కౌచ్, ఇలాంటి లైంగిక వేధింపుల్ని తరిమికొట్టండి. ఇప్పుడు కేరళలో ఊపేస్తుంది అక్కడ హేమా కమిటీ రిపోర్ట్ అని. అవకాశం కావాలంటే పడుకోవాల్సిందే అట. హేమా కమిటీ రిపోర్ట్ బయటపెట్టాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. భయంకరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. బాలీవుడ్ ఏంటి, కోలీవుడ్ ఏంటి, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాగే టాలీవుడ్లో కూడా ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఒక తెలుగు అమ్మాయిలు సినిమాలోకి రావాలంటే వాళ్ళకి భరోసాను కల్పించాలి, భయాలను విడనాలడగా చేయాలి. తల్లిదండ్రులు ఎందుకు పంపించలేదు ఇండస్ట్రీలో? ఇలాంటి ఉండమనే కదా, కెరీర్ పాడైపోతుందనే కదా, ఆట వస్తువుకి అమ్మాయిని చూస్తారనే కదా. సో అలాంటి వాళ్ళకి భరోసా కల్పించేలాగా, ప్రతి విషయం పైన స్పందించేలాగా ఇండస్ట్రీ పెద్దలు కానీ హీరోలు కానీ స్పందించాలి. అయితే మూడో అంశం ఏంటంటే, ఈ అంశంలో జానీ మాస్టర్ పైన ఎందుకు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారనేది కూడా నడుస్తుంది. జానీ మాస్టర్ జనసేనలో జాయిన్ అందుక, పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉన్నందుక, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్, మళ్ళా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తూ ఉంది. అల్లు అర్జున్ గారు ఓకేనండి, జగదీష్ విషయంలో కూడా ఇలాగే స్పందిస్తే బాగుండేది కదా, ఈ విషయంలో ఇంత వేగంగా రెస్పాండ్ అయ్యారు, ఆయన జనసేన పార్టీలో ఉన్నారనా? ఎందుకంటే తెలుసు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన ఎన్నికల్లో అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ప్రచారం చేయలేదు, ఆ తర్వాత నా ఇష్టమైన వాళ్ళ దగ్గరికి నేను వస్తాను అని ఆయన అన్నారు. అప్పటి నుంచి కూడా వివాదం రాజుకుంది. మన ఈ మధ్య అడవుల్లో చెట్లను కొట్లే అంశం పైన స్మగ్లర్ల పాత్రలు చేస్తూ ఉన్నారు హీరోలు అని కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆ తర్వాత మొన్నొక ప్రీ రిలీజ్ ఈవెంట్ సుకుమార్ గారి సతీమణి రావు రమేష్ని పెట్టి హీరోగా సినిమా తీశారు. ఆ ఈవెంట్లో కూడా ఆయన మాట్లాడారు, నా ఫ్యాన్స్ ఐ లవ్ యూ అని మాట్లాడారు. సో ఇలా వివాదం చిలుకి చిలికి గాలివానగా మారుతుంది, కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్, ఎండ్ కార్డు పడ్డం లేదు. తాజాగా ఇదొక అంశం. సో జానీ మాస్టర్ అంశంలో ప్రత్యేకించి అల్లు అర్జున్ స్పందించడానికి కారణం ఆయన జనసేన పార్టీ అనే, అంటే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మరొక గమనించాల్సిన అంశం ఏంటంటే, జనసేన పార్టీలో జాయిన్ అయింది ఎప్పుడు జానీ మాస్టర్? 2024 జనవరిలో జాయిన్ అయ్యాడు ఆయన, అంటే ఎన్నికలకి కొద్ది నెలల ముందు జాయిన్ అయ్యారు. ఇది గమనించాలి, 2024 ఈ ఏడాది జనవరిలో జానీ మాస్టర్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ జానీ మాస్టర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి మధ్య జరిగిన వివాదం అప్పటిది కాదు. 2017 ఆవిడ డీ షో చేశారు, 2019 జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయ్యాకే ముంబైలో, చెన్నైలో, అలాగే హైదరాబాద్లో పలుమార్లు తన పైన లైంగికంగా వేధించారు, అత్యాచారానికి పాల్పడ్డారని కూడా ఆ యువత చెప్పింది. ఆ తర్వాత ఆ యువతకి మ్యారేజ్ అయింది, ఒక బాబు కూడా పుట్టాడు. సో ఇదంతా జనసేన పార్టీలో జరగక ముందు జానీ మాస్టర్కి మధ్య, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి మధ్య జరిగిన వ్యవహారం ఇదంతా కూడా. దీనికి పార్టీతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేదు. ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెడతా ఉన్నారు, కొంతమంది ఫ్యాన్స్ కూడా, హీరోల ఫ్యాన్స్ కూడా, అది గమనించాలి. ఇది జనసేన పార్టీలో జరగక ముందు వివాదం, ఈ లైంగిక వేధింపులు, ఈ వ్యవహారం అంతా కూడా దాన్ని అలాగే చూడాలి. ఒక కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంతవరకే చూడాలి, కానీ పార్టీ ఖండించడానికి ఏమాత్రం ఇక్కడ అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఖండించడానికి ఇక్కడ ఏమాత్రం అవకాశం లేదు. అంతకుముందే జరిగిపోయిన వ్యవహారం అదంతా కూడా, 2 ఏళ్ల క్రితమో 7.5 ఏళ్ల క్రితమో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో ఇది ముఖ్యమైన అంశం, గమనించాలి. ఇది మూడో అంశం. సో సోషల్ మీడియాలో ఈ మూడు అంశాలపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది, రచ్చ కూడా నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ బాధిత యువతకి అయితే న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. జానీ మాస్టర్ నిజంగానే లైంగికంగా వేధించి ఉంటే పోలీసుల విచారణలు ఇవన్నీ బయటపడతాయి, ఖచ్చితంగా శిక్షార్హులే, ఖచ్చితంగా శిక్షార్హులే, దాంట్లో ఎంత మాత్రం డౌట్ కూడా లేదు. అయితే నేను కొన్ని వీడియోలు కూడా చూశాను, కొంతమంది నాకు పంపించారు. అంటే జానీ మాస్టర్ ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఆయన ఒక సినిమా కూడా, యథారాజా తథా ప్రజా అనే సినిమా తీస్తే ఆ సినిమాలో హీరోయిన్గా ఆ అమ్మాయి కూడా అవకాశం కల్పించారు. ఆ సందర్భంగా వాళ్ళు పరస్పరం ఒకరినొకరు ఇంటర్వ్యూలు చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, గురువులు శిష్యురాలు
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ ఒకళ్ళనొకరు పోడేసుకున్నారు. అసలు సార్, నాకు ఎంత పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చినా సరే మీరు కొరియోగ్రాఫ్ అనగానే మీ దగ్గరికి వచ్చేస్తాను అని. ఇది కూడా ఏడాదిన్నర క్రితమో ఏమో, బహుశా రెండేళ్ళు ఏడాదిన్నర క్రితమే జరిగింది. మరి అప్పటి వరకు అంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళ మధ్య మరి ఏం జరిగింది అనేది విచారణలు అయితే బయటపడుతుంది. అయితే అల్లు అర్జున్ గారు అండగా నిలబడడం ఖచ్చితంగా అభినందనీయమే, కానీ బట్ సోషల్ మీడియా ఏవైతే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారో మరి వాటికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ ఫ్యాన్ వార్లన్నీ కూడా పక్కన పెడితే ఈ కేసులో ఆ యువతకి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలి. వీడియో పైన, సోషల్ మీడియాలో జరుగుతున్న వారిపైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి.